హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి మీ శ్రీ విద్య. ఈరోజు నేను హెయిర్కి సంబంధించిన వీడియో చేస్తున్నానండి. చాలామంది మాకు హెయిర్ లాస్ అవుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. వన్స్ హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయింది అంటే స్టాప్ చేయడం మన వల్ల కాదండి. కాబట్టి ముందుగానే మనం హెయిర్ లాస్ అవ్వడం తెలుసుకోవాలి. అంటే ఎలా అంటే, మనకు మన కోమ్ చేసుకునేటప్పుడు రోజు వచ్చే హెయిర్ ఊడిపోవటం కన్నా ఇంకెక్కువగా ఊడిపోయినా, లేదంటే మన హెడ్ బాత్ చేసేటప్పుడు చాలా హెయిర్ ఊడిపోతుందని మనకి జనరల్గా తెలిసిపోతూ ఉంటుంది. జనరల్గా ఎవరికైనా హెయిర్ ఊడుతూ ఉంటుంది, మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది. కానీ రోజు ఊడేదానికన్నా ఇంకా ఎక్కువగా ఊడుతుంది అంటే అది హెయిర్ లాస్ అని మనం గమనించుకోవాలండి. కాబట్టి ఇది కామన్, ఎవరికైనా హెయిర్ లాస్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకా ఎక్కువగా జరుగుతుంది, హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉంది అంటేనే ఈ రెమెడీ అనేది మీరు ఫాలో అవ్వండి. జనరల్గా మనకి హెయిర్ లాస్ దేనివల్ల ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది అనేది ముందుగా మనం తెలుసుకుందాము. వీడియో చూసే ముందండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం. హెయిర్ లాస్ అనేది ముందుగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, లేదు అంటే కనుక చాలా రీజన్స్ ఉంటాయి. ఎలాంటివి అంటే కనుక పొల్యూషన్ వల్ల కావచ్చు, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా కొన్ని డైట్స్ చేయటం వల్ల, కొన్ని ఫుడ్డే తీసుకుంటాం, కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవటం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది. ఇంకా స్కాల్పింగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా మనకి అంటే చెప్పాలంటే థైరాయిడ్ ఉన్నా, అలాంటివి ఏమన్నా మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇంకా మెడిసిన్స్ అంటే ఒక థైరాయిడ్ ఉంటే ఇన్కేస్ మనం మెడిసిన్స్ వేసుకుంటాం, అలాంటివి కొన్ని మెడిసిన్స్ మనం వేసుకుంటాం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ముందుగా మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం కేర్ తీసుకుంటూ ఉంటే ఎటువంటి హెయిర్ లాస్ అనేది జరగదు. దాంతోపాటు ఇలాంటి కొన్ని రెమెడీస్ కూడా మనం యూజ్ చేస్తూ ఉండాలి. హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో జనరల్గా హెయిర్ లాస్ అనేది ఉంటుంది, కానీ ఎక్కువగా ఉంటే మాత్రం ఈ రెమెడీని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. హెయిర్ లాస్ లేకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న రెమెడీ ఏంటి అంటే కనుక, దీనికోసం ముందుగా మనకు కావాల్సింది ఒక ఆనియన్, ఇంకా కాటన్, చిన్ని కాటన్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మనకు ఆనియన్ ఎలా యూజ్ అవుతుంది అనేది షేర్ చేస్తానండి. ఆనియన్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ లాస్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక మనం యూజ్ చేసే షాంపూస్, అంటే మీరా యాంటీ డాండ్రఫ్ కానీ ఇలాంటి కొన్ని షాంపూస్లో కూడా ఆనియన్ అనేది బాగా యూజ్ చేస్తారు. హెయిర్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఆనియన్ వల్ల అయితే కనుక. దీంట్లో ఉండే ఒక ఏమంటారు, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఏదైనా స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి పోవటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇందులో కూడా ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ వల్ల ఏంటి అంటే కనుక, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది, ఫాలికల్స్ కూడా అంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటాయి. ఇది ప్రమోట్ చేస్తుంది ఆనియన్ అనేది ఒక హెయిర్ గ్రోత్ అనేది బాగుంటానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రొసీజర్ ఎలాగో మీరు చూసి వచ్చేయండి. ఇప్పుడు మీరు ఒక ఆనియన్ తీసుకుంటే సరిపోతుందండి, మీ యొక్క స్కాల్ప్కే కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుంది. ఇంకా మిక్సీ మనం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మనం అది పేస్ట్లా చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ఒక స్టీమర్తో అలా మనం సెపరేట్ చేసుకోవాలి ఆనియన్ జ్యూస్ని మనం. ఇంక ఇందులో మనం ఏమీ కలపవసరం లేదు, ఒక ఆనియన్ ఈ జ్యూస్ అయితే కనుక సరిపోతుంది. హెయిర్కి అంతా స్కాల్ప్కి ఎక్కువగా అప్లై చేసుకోవాలి హెయిర్కి అన్నా. ఇంక ఇక్కడ మనకు ఆనియన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకా ఈ యొక్క ఆనియన్ జ్యూస్ వల్ల మన యొక్క హెయిర్కి ఏమేమి లాభాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను మీతో. ముందుగా అయితే ఇక్కడ నేను ఎలా అప్లై చేసుకుంటున్నానంటే, మీకు హెయిర్కి ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, అంటే ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్నా ఇది అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ కన్నా అప్లై చేయవచ్చు. హెడ్ బాత్ చేసే ముందు మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది జ్యూస్ కాబట్టి కొంచెం మనకి చేతుల్లో నుంచి జారిపోతుంది, కారిపోతాయి కాబట్టి. సో ఇలా ఒక కాటన్ తీసుకుని ఆ కాటన్తో నేను ఇలాగా అప్లై చేసుకుంటున్నాను స్కాల్ప్కి. మెయిన్గా కొంచెం విడదీసుకుని అప్లై చేసుకుంటే స్కాల్ప్కి టచ్ చేయడట్టు రాసుకోవాలన్నమాట. సో ఈ యొక్క ఆనియన్ వల్ల ఏంటి అంటే, దీంట్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమన్నా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాటిని ఫైట్ చేస్తుంది అన్నమాట. ఇంకా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఒక హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందేటట్టు చేస్తుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది అంటే కనుక ఇంకా మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా హెయిర్ లాస్ లేకుండా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. చాలామంది అడుగుతూ ఉంటున్నారు హెయిర్ ఫాల్కి ఏం యూజ్ చేయాలి, ఏంటి అక్క
అని అడుగుతున్నారు. ఇంకా ఈ రెమెడీతో పాటు మీరు ఒక 3 ఫుడ్స్ కూడా తీసుకోండి. అవి ఏం ఫుడ్స్ ఏంటి అనేది నేను డీటెయిల్గా మీకు ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇలా పట్టుకోగానే రాలిపోతుంది అని అంటారు కదా, అలాంటి వాళ్ళు మెయిన్గా ఆ ఫుడ్ తీసుకోండి. దాంతోపాటు వీక్లీ ఇలాగా ఇలా మీకు కుదిరితే వన్స్ కానీ ట్వైస్ కానీ మీరు ఇలాగా అప్లై చేసుకుంటే కనుక హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మెయిన్గా. ఇంకా ఏంటంటే చాలామంది మేము రెమెడీస్ యూజ్ చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి రిజల్ట్ లేదు అని అన్న వాళ్ళు అయితే కనుక ముందుగా మీ యొక్క హెల్త్ చెక్ చేసుకోండి. ఏమన్నా థైరాయిడ్ కానీ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అంటే ఏదైనా మెడిసిన్స్ వేసుకుంటున్నా కూడా ఈ యొక్క హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క సిచ్యువేషన్, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి, అవి కూడా ముందు మీ యొక్క హెల్త్ని బెటర్గా ఉంచుకోవాలి. దాని తర్వాత నేను చెప్పినవి ఇవన్నీ మీరు ఫాలో అయితే కనుక ఎటువంటి హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ హెయిర్ లాస్ అవుతేనే కాదండి, హెయిర్ లాస్ ఆగింది అంటే మనకి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇది ట్రై చేయండి, చాలామంది అడిగారు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మీకు మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. చూసారు కదండి, మనం ఇలా ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అలా అప్లై చేసుకుంటే కనుక హెయిర్ లాస్ లేకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనం ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెమెడీస్తో పాటు మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండండి, హెయిర్ లాస్ లేకుండా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.